నాగాకు సంబంధించి 12 పార్శ్వాలున్నాయి. 400 మీటర్ల పొడవున్న ఒక పాము వంటి మట్టి దిబ్బ ఉంది. ఎక్కడైతే ప్రత్యాహారం జరిగేదో అక్కడ నాగా నివసించింది. పంచేంద్రియాలకు అతీతమైన అంశాలను తెలుసుకోవాలనుకుంటే మీలోని ఆదిశేషుడు చుట్ట విప్పుకుని కదలడం మొదలుపెట్టాలి. ఎక్కడైతే పంచేంద్రియాలు ఇక పనిచేయలేవో అక్కడ నాగా పని మొదలవుతుంది. భారతదేశంలో నాగులకు సంబంధించిన 12 పార్శ్వాలను ఆరాధిస్తారు. వాటిని మనం అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాళ, కార్కోటక, అశ్వతార, ధృతరాష్ట్ర, సంకపాల, కాళ్య, తక్షక, ఇంకా పింగాళ అని పిలుస్తాం. ఇవి నాగులకు సంబంధించిన 12 అంశాలు. ఈ 12 అంశాలకు మన క్యాలెండర్లోని 12 మాసాలకు, అలాగే జ్యోతిష్యంలోని రాశులు ఇంకా నక్షత్రాలకు సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్కృతుల్లో మనకు ప్రతీకలు, సూచనాపరమైన ఆధారాలు కనిపిస్తాయి. 20,000 సంవత్సరాల నుండి చూస్తే ప్రపంచంలో అనేక చోట్ల వారి మార్మిక యాత్రలో పాము ఎంతో ప్రముఖమైన పాత్ర పోషించిందని చూపించేటువంటి ఎన్నో కళాఖండాలు మనకు కనిపిస్తాయి. ఎన్నో తెగలవారు, ఎన్నో చోట్ల నుండి వచ్చినవారు రష్యా, చైనా, సరే భారతదేశం, ఆఫ్రికా, ఈజిప్ట్, గ్రీస్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇలా అన్ని చోట్ల ఈ అంశాన్ని సూచించే సర్పాల ప్రతీకలు కనిపిస్తాయి. నార్త్ అమెరికాలో మేమిది చూశాం. ఒహాయోలో 400 మీటర్ల పొడవున్న ఒక పాము ఆకారం గల మట్టి దిబ్బ ఉంది. 400 మీటర్ల పొడవుంది. ఇది ఓ పెద్ద బిలం పక్కన ఉంది. ఆ బిలం బహుశా గ్రహశకలం తగలడం వల్ల, లేదా వాళ్ళంటున్నట్లు గ్యాస్ పేలుడు వల్ల ఏర్పడి ఉండొచ్చు. ఎలా ఏర్పడిందో మనకు తెలియదు, కానీ అక్కడ పాము ఆకారంలో మట్టితో నిర్మించబడ్డ 400 మీటర్ల పొడవాటి మట్టి దిబ్బ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జాతుల ప్రజలు ఇది గ్రహించారు. సంస్కృతుల వలసల వల్ల కాదు. అది జరిగిందనుకోండి, కానీ అసలు కారణం అది కాదు. ఎక్కడైతే ప్రజలు పంచేంద్రియాలకు అతీతమైన దాన్ని చూడగలిగారో, ఎక్కడైతే ప్రజలు కళ్ళు మూసుకుని కాలం గడిపారో, ముఖ్యంగా ఎక్కడైతే ప్రత్యాహార సాధన చేశారో, ప్రత్యాహారం అంటే మీ ఇంద్రియాలను నిగ్రహించడం. ఎక్కడైతే ప్రత్యాహారం జరిగిందో, ఎక్కడైతే ఇంద్రియ నిగ్రహం జరిగిందో, అక్కడ నాగా నివసించింది. ఆ చోట్ల మనలో ఉండే ఈ పరిణామక్రమం తాలూకు అవశేషం యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు. ఇంద్రియ పరిమితులకు అతీతంగా పరిణితి చెందేందుకు అది ఒక ప్రక్రియగా ఎలా కాగలదో, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో వారు తెలుసుకున్నారు. The snake which is around Shiva's throat is referred to as Vasuki. శివుడి కంఠం చుట్టూ ఉండే పాముని వాసుకి అని పిలుస్తారు. కానీ విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునే పాముని శేషుడు అంటారు. ఈ విషయం మీకు తెలుసో లేదో, మీలో ఎవరైతే దక్షిణ భారతదేశంలో చదువుకున్నారో, ప్రాథమిక తరగతులు ప్రాంతీయ భాషలో చదువుకున్నారో, మీకు ఇది తెలుస్తుంది. తమిళంలో ఏమంటారో నాకు తెలియదు, కానీ తెలుగులో ఇంకా కన్నడ భాషలో లెక్కలు నేర్చుకునేటప్పుడు శేషం అంటే మిగిలింది అని. గణితంలో చాలా సాధారణంగా వాడే పదం శేషం. ఇక్కడ అదే పదాన్ని ఉపయోగించారు. ఎందుకంటే ఈ సర్పం మిగిలి ఉన్న శేషాన్ని సూచిస్తుంది. ఒక సృష్టి అంతమైనప్పుడు కొన్ని అంశాలు అవశేషాలుగా మిగిలి ఉంటాయి. దానికి సంబంధించిన కొంత మూల అంశం మిగిలి ఉంటుంది. ఇది మళ్లీ మరొక సృష్టిగా చిగురు పెడుతుంది. ఈ శేషం మీదనే విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటాడు. సో ఇట్ ఈస్ అపాన్ దిస్ శేష దట్ విష్ణు రెస్ట్స్. అంటే నిర్వహించడానికి ఎటువంటి సృష్టి లేనప్పుడు ఆయన ఏదైతే మిగిలి ఉందో ఆ శేషంపై విశ్రాంతి తీసుకుంటాడు. ఆదిశేషుడు చుట్టను విప్పినప్పుడు కాలం ముందుకు సాగుతుంది.
మన పురాణాల్లో చెప్పేది ఇది. దీని అర్థం ఏమిటంటే, అంతకు ముందటి సృష్టి నుండి కొంత శేషం ఇంకా మిగిలి ఉంటుంది. అది చుట్ట విడవడం మొదలైనప్పుడు దాన్ని ఆదిశేషం అని అంటారు. అంటే మొదట్లో ఉన్న శేషం అని. అది చుట్టను విప్పుతుంది అంటే మరొక సృష్టి ప్రారంభం అవుతుందని అర్థం. జీవితానికి సంబంధించిన ఎంతో విశిష్టమైన అంశాన్ని ఈ విధంగా సూచనప్రాయంగా వ్యక్తపరిచారు. కాబట్టి ఈ నాగర పంచమి లేదా నాగపంచమి దీన్నే సూచిస్తుంది. ఇది శ్రావణ మాసంలో వచ్చే పంచమి. ఎవరైతే వారి భౌతికానికి అతీతంగా, వారి ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళి జీవం గురించి తెలుసుకోవాలనుకుంటారో వారికి ఇది ఎంతో ప్రముఖమైన రోజు. ఇదంతా ఒక అనుభూతి గురించో, జ్ఞానోదయం గురించో లేదా ముక్తి గురించో కాదు. ఇది తెలుసుకోవడం గురించి. మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతివారు తెలుసుకోవాలని కోరుకోకపోవచ్చు, అది పర్వాలేదు. కొంతమంది స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, తెలుసుకోవాలన్న ఆలోచనే ఉండదు, అది పర్వాలేదు. Some people just want to be free. They don't care to know. It's all right. కానీ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్లకు తమలో మిగిలిన ఈ పరిణామక్రమ శేష అంశం అన్నది చాలా చాలా ముఖ్యం. ఇది లేకుండా పని జరగదు. ఈ ప్రతీక మీకు నచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు, కానీ మీరు ఈ అంశాన్ని ఉత్తేజితం చేసి తీరాలి. పంచేంద్రియాలకు అతీతమైన అంశాలను తెలుసుకోవాలనుకుంటే మీలోని ఆదిశేషుడు చుట్ట విప్పుకుని కదలడం మొదలు పెట్టాలి. పంచేంద్రియాలతో అవగాహన చేసుకోలేని అంశాలకు నాగేంద్రుడు ప్రతీక. ఈ కారణం చేతనే యోగ సంప్రదాయంలో నాగేంద్రుడిపై ఎంతో శ్రద్ధ పెట్టబడింది. ఆ ఆదియోగే తన కంఠం చుట్టూ నాగేంద్రుణ్ణి ధరించాడు. ఎందుకంటే అది మీ పంచేంద్రియాలతో గ్రహించలేనిది ఏదో మీరు అవగాహన చేసుకోవడాన్ని సూచిస్తుంది. ఎక్కడైతే పంచేంద్రియాలు ఇక పనిచేయలేవో అక్కడ నాగేంద్రుడి పని మొదలవుతుంది. There, the work of the Naga begins.